Triangle. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీ విజయహోకు స్వాగతం. పుణ్యకాశీ వారణాసి ఆధ్యాత్మికతకే కాదు కళాత్మకతకు ప్రసిద్ధి. ఎడారి దేశాల అద్భుత హస్తకళ గులాబ్ మీనాకరి శతాబ్దాల క్రితమే బెనారస్ చేరింది. ఆభరణాల్లో అలంకరణ వస్తువుల్లో అందంగా ఒదిగి ఆదరణతో వెలిగిపోతుంది. తమిళనాట ఓ యువకుడు సేద్యము కలిసిరాక వినూత్న వ్యాపారం చేపట్టి నవ వాణిజ్య నమూనాను ఆవిష్కరించారు. నెలకు లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. విభిన్న ఆసక్తిదాయక కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. గంగానదీ తీరాన పుణ్యక్షేత్రం వారణాసి. కాశీగా పిలిచే ఈ నగరం కళలకు కానాచి. ముఖ్యంగా అరుదైన హస్తకళావాస్తు రూపం మీనాకరి ఎంతో ప్రాధాన్యం ఉంది. శతాబ్దాల క్రితం ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చిన చేతివృత్తి కళాకారులు ఈ కళను తమతో తీసుకొచ్చారు. రంగుల మిశ్రమాన్ని లోహ ఉపరితలంపై అద్దే సొగసైన కళ మీనాకరి లేదా ఎనామెలిక్ కళ. ఆభరణాల్లో మెరుస్తూ అలంకరణ వస్తువుల్లో ధగధగలాడే వారణాసి మీనాకరి వందల కుటుంబాలకు ఉపాధిగా నిలిచింది. కొద్ది మంది ప్రోత్సాహంతో మనుగడ సాగిస్తోంది. పావన గంగా తీరాన మహోన్నత ఆధ్యాత్మిక నగరి వారణాసి. పుణ్య కాశీ విశ్వనాథ క్షేత్రం. విభిన్న కళలు విలసిల్లే కేంద్రం. పుట్టింటి పట్టుచీరల్లా మెరిసే బెనారస్ చీరలు. వీణుల విందు చేసిన బిస్మిల్లా ఖాన్ షహనాయి ఆలాపనలు. వారణాసి అంటే ఇంతేకాదు, లోహపు రేకుపై రంగుల కళాఖండాలు సృష్టించే గులాబ్ మీనాకరి హస్తకళకు నిలయం వారణాసి. కాశీ, బెనారస్ లేదా వారణాసి, ఏ పేరుతో పిలిచినా ఇదో ఆనంద నిలయం. సాక్షాత్తు మహాశివుడే నెలకొల్పిన నగరం. వేలాది సంవత్సరాల చారిత్రక సాంస్కృతిక నిలయం. యావత్ ప్రపంచానికే ఆకర్షణ. దేశ విదేశాల నుంచి హిందువులు వస్తున్నారు. ఇతర మత విశ్వాసాల వారు అందరూ దర్శించుకుంటారు. బుద్ధుడు నడయాడిన నేల ఇది. నగర వైభవాన్ని చూశాక ఇక్కడికి సమీపంలోని సారనాథ్ వెళ్లిపోయారు. అక్కడ స్తూపాన్ని నిర్మించారు. మధ్యప్రాచ్య దేశం ఇరాన్ నుంచి శతాబ్దాల క్రితమే మన దేశం తలుపు తట్టిన హస్తకళ మీనాకరి. ప్రత్యేకించి వారణాసి గులాబ్ మీనాకరి కళాత్మక వస్తువులు నగలకు బంగారు రంగుని ఉపయోగించారు. తరువాత వెండి రాగికి మారింది. గులాబ్ మీనాకరి కళకు ఇప్పుడు వారణాసి ఓ చిరునామా. మీనాకరి అంటే ఆంగ్లంలో ఎనామెలింగ్. ఖనిజ పదార్థాలతో లోహ ఉపరితలాన్ని అలంకరించే రంగుల కళ. జ్ఞాత్ ఇతిహాస్ కే ఆధార్ పే 16వీ శతాబ్ది కో గులాబీ మీనాకరి కి ఉత్పత్తి సే దిఖా జాతా హై కాశీ మే బనారస్ మే ఔర్ ఉస్కే అలావా భీ. కాశీలో విలసిల్లుతున్న గులాబ్ మీనాకరి 16వ శతాబ్దం నాటిది. ఇక్కడ చైతి గులాబ్ అనే సంప్రదాయం ఉంది. ఇక్కడ గోపాలుని ఆలయం కూడా ఉంది. అక్కడి నుంచి తెచ్చిన స్వచ్ఛమైన గులాబీ పన్నీటిని మీనాకరి పెయింటింగ్స్ కు ఉపయోగించారు. ఇలా సృష్టించిన కళాఖండాలు ఆలయాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఆభరణాల్లో మెరుస్తున్నాయి. చెవి పోగుల్లో తళుక్కుమంటున్నాయి. మందిరోపే భీ కాశీ మే భీ ఉస్కా ప్రయోగ హోనా శురూ హువా థా. పెయింటింగ్ మే భీ ఉస్కా ప్రయోగ కర్తే థే యహాన్ పే కాశీ మే ఔర్ జబ్ ఉస్కో లేకర్ కే జ్వెలరీ మే లేకర్ కే ఆయే. గులాబ్ మీనాకరి కళాఖండాల తయారీలో మహిళలు సిద్ధహస్తులు. వీరు సహజ సిద్ధ గులాబీ పువ్వు రేకులను ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత బంగారు వెండి ముక్కలను లాకెట్లుగా, చెవి పోగులుగా, ఇతర కళాత్మక ఆభరణాలుగా మారుస్తుంది. శతాబ్దం క్రితం వారణాసి మీనాకరి కళాకేంద్రంగా ఉండేది. దేశ విదేశాల్లో మీనాకరి వస్తువులకు ఉన్న ఆదరణను కళాకారుడు, హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రజనీకాంత్ గమనించారు. కాశీ పరిసర ప్రాంతంలో కొందరు మహిళలను ఎంపిక చేసి ఆయన వీటి తయారీలో శిక్షణ ఇచ్చారు. పురుషులకే పరిమితమైన కళలో స్త్రీలను నిపుణులుగా తీర్చిదిద్దారు. మేనే ఇన్హీ సే హీ మీనాకరి కా కామ్ సీఖా హై పిచ్లే
నేను మీనాకారి కళను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. 2 దశాబ్దాలుగా మీనాకారిని పరిశీలిస్తున్నాను. 2014లో నాకు పురస్కారం లభించింది. డాక్టర్ రజనీకాంత్ పనిలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మా అందరి కృషితో గులాబ్ మీనాకారి కళకు భౌగోళిక గుర్తింపు జాబితాలో ఉంచారు. కొంతకాలం క్రితం వరకు మా కళాఖండాల విషయం కొందరికే తెలుసు, ఇప్పుడు చాలా మందికి తెలుసు. డాక్టర్ రజనీకాంత్ శిక్షణ పొందిన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. వీరిలో శాలిని యాదవ్, మున్నాదేవి, రూప్ని వర్మ, పూజా సింగ్, సత్యవతి ఘోష్, అర్చన విశ్వకర్మ, అంజు సేత్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాశీ పరిసరాల్లోని పురాణా మహల్, రాజ్ఘాట్, గాయఘాట్ ప్రాంతాల్లో వీరు నివసిస్తున్నారు. రమేష్ కుమార్ విశ్వకర్మ, బలరామ్ దాస్ తదితరుల నేతృత్వంలో వీరంతా పనిచేస్తూ గులాబ్ మీనాకరికి పునరుజ్జీవం తెచ్చారని చెప్పవచ్చు. मेरा नाम बबीता विश्वकर्मा है. पहले इसके बारे में हमको पता नहीं था. जब मेरी शादी हुई నా పేరు బబిత విశ్వకర్మ. ఇంతకు ముందు నాకు ఈ పని తెలియదు. ఆయనతో పెళ్ళయ్యాక ఆయన చేసే మీనాకరి పని మీద ఆసక్తి పెంచుకుంటూ వచ్చాను. ఎన్ని కష్టాలైనా రానివ్వండి, నా చుట్టూ ఉన్న వారి ప్రోత్సాహంతో మా వారికి ప్రతి అంశంలో సాయపడాలని నిశ్చయించాను. దాకా వీరి అవిరళ కృషితో బెనారస్ గులాబ్ మీనాకరి కళకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఇందువల్ల ఏటా 10 కోట్ల రూపాయలు లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గులాబ్ మీనాకరి చెవిదిద్దుల జతను ప్రధాని మోడీ 2018లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సతీమణికి మన దేశం పక్షాన బహూకరించారు. వారణాసిలో ప్రస్తుతం 200 మీనాకరి కళాకారులున్నారు. రమేష్ కుమార్ విశ్వకర్మ, బలరామ్ దాస్, తరుణ్ సింగ్, కుంజు బిహారీ సింగ్ తదితరులు ముఖ్యులు. గులాబీ మీనాకారి నమే బహుత్ ఆకర్షిత్ ఇస్లే కియా కి యే బడా ప్రెసియస్ క్రాఫ్ట్ హై, బహుత్ యూనిక్ క్రాఫ్ట్ హై. గులాబ్ మీనాకరి కళ నన్నెందుకు ఆకర్షించిందంటే అది ఎంతో విలువైనది, మరెంతో ప్రత్యేకత ఉంది. భౌగోళిక గుర్తింపు లభించిన తర్వాత ఈ ఉత్పత్తులకు క్రమంగా గిరాకీ పెరుగుతూ వచ్చింది. మా దగ్గర మీనాకరి పనిచేసే కళాకారుల సంఖ్య బహు స్వల్పంగా ఉంది. అప్పుడు మేము కొందరు మహిళలను పనిలోకి తీసుకుని నేర్పాం. కొందరు కార్పొరేట్ సంస్థలు, ఆపై భారత ప్రభుత్వ పథకాలతో మహిళా కళాకారుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడింది. భారత సర్కార్ కి యోజనాయ ఆనే లగీ ఇస్కో లేకర్ కే డీసీ హ్యాండీక్రాఫ్ట్ సే ఔర్ గులాబీ మీనాకారి మే లడ్కియోం కే మహిళాఓం కే ప్రశిక్షణ కా రాస్తా ఖుల్ గయా. ఉత్తరాదిన వధు అలంకరణలో మెరిసేవి మీనాకారి ఆభరణాలే. సొగసుకు మరింత వన్నెలద్దుతాయని భావిస్తారు. అంతరించి కాలం ఒడికి చేరిందనుకున్న ముగ్ధ మనోహర మీనాకారికి కొద్దిమంది సామాన్య మహిళలే కొత్త ఊపిరి పోశారు. మసకబారిందనుకున్న కళారూపం వెలిగిపోతోంది. భౌగోళిక గుర్తింపు సాధికారతను తెచ్చింది. వీరి చొరవ సంప్రదాయాన్ని కాపాడింది. ప్రపంచ వాణిజ్యంలో వారణాసి ఆర్థిక సాంస్కృతిక వికాసానికి బాటవేసింది. మీనాకరి కళాఖండాలకు పెరిగిన గిరాకీ ఇందుకు నిదర్శనం. రాజుగారు ఏడుచాపల కథ కాదు, ఇది రాజుగారు ఏడుగాడిదల కథ. తమిళనాడులోని తిరుచి జిల్లా ముసిరి గ్రామంలో రాజ్ జోసెఫ్ అనే యువకుడు ఉన్నత విద్యావంతుడు. ఉద్యోగం లేక వ్యవసాయం చేశారు, కానీ కలిసి రాలేదు. అనుబంధ రంగాలకు వెళదామని నిశ్చయించారు. సంప్రదాయ రంగాలైన కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ కాకుండా 7 గాడిదలతో డాంకీ ఫారం పెట్టారు. దశ తిరిగింది, నెలకు లక్షల ఆదాయం కళ్ళజూస్తుంది. జంతువులుగా వీటిది శతాబ్దాల చరిత్ర. సాంస్కృతిక మత సంబంధ వేడుకల్లో కనబడతాయి. అలాంటి గార్దభాలు ఆర్థికంగా మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. గాడిదల పెంపకం క్రమంగా సేద్య అనుబంధ రంగంగా మారుతున్న వైనాన్ని తమిళనాడులో ఓ విద్యావంతుడి విజయగాథ నిరూపిస్తోంది. మా వారు 20 ఏళ్ల క్రితం వరకు పొలం చూసుకునేవారు, కానీ కొన్ని కారణాలతో విక్రయించాల్సి వచ్చింది. అప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాం. అందరిలా కోళ్లు, మేకలు పెంచటం, ఆవులతో డైరీ ఫామ్ పెట్టడం కాకుండా వినూత్నంగా ఉండాలని ఈ డాంకీ ఫారం నెలకొల్పాం. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం వచ్చింది. మాధ్యమాల కథనాలు, వీడియోలతో జనంలో అవగాహన పెరిగింది. మేమీ పని విజయవంతంగా చేశాం. ఇంకా తెలియని వారికి చెప్పాలనుకుంటున్నాం. నేనిప్పుడు మా 5th డాంకీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను.
ఈ వ్యాపారంలో నా సతీమణి నాకు ఎంతో సహకారం అందజేస్తున్నారు. నిర్వహణకు అవసరమైన సాంకేతికత, అలాంటి వ్యవహారాలను తనే చూసుకుంటున్నారు. గాడిద పాలను చర్మ సౌందర్య సాధనాలైన సబ్బులు, లిప్ బామ్, క్రీమ్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. తాయత్తులు ఈ పరిచయం అవి అందించే ఉత్పత్తుల వినియోగంతో సుమా గాడిద పాలతో సబ్బులు, ధూపం తదితర వస్తువుల తయారీతో లాభాంది. తొలిలా பண்ண முடியும்னா எப்படினா இதல டைரக்ட்டா கிடைக்கிற பொருட்கள் గాడిద పాలు, వెర్దాలు, మూత్రంతో ప్రధానంగా వ్యాపారం చేస్తాం. ఇవన్నీ బాగా విక్రయమవుతున్నాయి. తాము వీటిని వైద్య అవసరాల కోసం తాము కొంటున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. గాడిద పాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. వీటి పాలను 6 నెలల పాటు నిల్వ చేయవచ్చు. మేము విలువ ఆధారిత ఉత్పత్తులను తేవాలని నిశ్చయించాం. గాడిద పాలు ప్రధాన ముడి పదార్థంగా సబ్బులు, లిప్ బామ్స్ ఉత్పత్తి చేస్తున్నాం. వాటి వెంట్రుకలను తాయత్తుల తయారీకి వాడుతున్నారు. వాటి ప్రతి ఉత్పత్తితో డబ్బే డబ్బు. గాడిద పెంపకంలో చాలా సవాళ్లున్నాయి. వాటిని ఎలాగో అధిగమించాం. మొదట ఈ విషయం విని కొందరు మమ్మల్ని వింతగా చూశారు. ఐరానికి ఎంతో విలువ ఉంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యాఖ్యలు చూశాం. అలా ఓ వ్యక్తి అన్న మాటలు గుర్తున్నాయి. ఎవరూ కూడా గాడిదలను అంత తేలిగ్గా పెంచలేరు. అందుకు అదృష్టం కూడా ఉండాలి. మీకు అదృష్టం పుష్కలంగా ఉంది అని ఆయన రాశారు. కొందరు కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన అన్న మాటలు మాకెంతో ఉత్సాహాన్నిచ్చాయి. இந்த மாதிரி நிறைய இடத்துல இருந்து என்கரேஜ்மெண்ட் வரும். நிறைய ஒரு என்ன சொல்றதுன்னா நம்மளை என்கரேஜ் பண்ணுவாங்க, நம்மளை உற்சாகப்படுத்துவாங்க. గాడిద జాతి పరిరక్షణలో తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ చొరవ తీసుకుంటోంది. తిరుచి జిల్లాలో వీటి కేంద్రాల సంఖ్య పెరుగుదలకు ఇదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. అప్పుడు எனக்குள்ள எங்களுக்கு ஒரு எய்ம் வந்து என்னன்னா భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నాం. అంతరించిపోయే గాడిద జాతిని రక్షించే ప్రణాళిక ఉంది. గాడిదల పెంపకం మీద శిక్షణ ఇస్తాం. అది అంతర్జాల వేదికల్లోనూ లభిస్తుంది. ఒక అంకుర వ్యవస్థాపన తేవాలన్న ఆలోచన ఉంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో విక్రయించే వ్యూహ రచన చేస్తున్నాం. నేటి వ్యాపార ప్రపంచంలో గాడిదల సేవలకు, ఉత్పత్తులకు కొత్త నిర్వచనం ఇవ్వాల్సి ఉంది. ఈ దశగా రాజు జోసెఫ్ కృషి చొరవ ప్రశంసనీయం. పొలంలో సేద్యం కలిసిరాక అప్పుల పాలై విక్రయించి వినూత్న అనుబంధ రంగంలో ఎదిగిన రాజు స్ఫూర్తిదా. దేశాల హస్తకళ మీనాకారి వారణాసిలో గులాబ్ మీనాకారిగా ప్రసిద్ధమైంది. ఆభరణాలు, అలంకరణ వస్తు రూపంలో వేలాది కళాకారులకు ఉపాధిగా మారింది. తమిళనాడు యువకుడు రాజు జోసెఫ్ సేద్యం కలిసిరాక గాడిదల పెంపక కేంద్రం నెలకొల్పై లక్షలు ఆర్జిస్తున్నారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.